దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 71వ జయంతిని పురస్కరించుకొని తుమ్కుంట మున్సిపాలిటీ దేవరయాంజల్ గ్రామంలో కాంగ్రెస్ నాయకులు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు మాజీ ఎంపీటీసీ జైపాల్ రెడ్డి మాట్లాడుతూ సంక్షేమం ఎలా ఉంటుందో ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప నేత వైఎస్ రాజశేఖర రెడ్డి అని ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ప్రజలు మెచ్చిన మనిషిగా చరిత్రలో మర్చిపోలేని ప్రజా సంక్షేమ పథకాలను అందించిన గొప్ప నాయకుడు వైఎస్ఆర్ అని జైపాల్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో తుమ్కుంట మున్సిపల్ కాంగ్రెస్ నాయకులు పి లక్ష్మీనారాయణ, మురళీగౌడ్, కొండల్ రెడ్డి, శంకర్ గౌడ్, నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దివంగత నేత మన ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు రాజశేఖర రెడ్డి గారి 71వ జయంతి సందర్భంగా తుమ్కుంట మున్సిపాలిటీ దేవరయాంజల్లో తుమ్కుంట మున్సిపాలిటీ నాయకులు ఆయన యొక్క విగ్రహానికి పూలమాల వేసి జయంతి వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. మరి నిజంగా రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందించి వారు పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించి 2 సార్లు ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలకి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందించినటువంటి గొప్ప మహానుభావుడు. మరి ప్రాజెక్టులతో రైతాంగానికి నీళ్లు అందించాలని, రైతులకి రుణమాఫీ చేయాలని, వ్యవసాయాన్ని పండుగగా ఉంచాలని రైతులను ఆదుకున్నటువంటి మహానుభావుడు. అదేవిధంగా పేద మధ్యతరగతి ప్రజలకి మరి సరైన వైద్యం కార్పొరేటు హాస్పిటల్ అందాలని రాజు ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టి 108, 104 వంటి వాహనాలను ప్రవేశపెట్టి విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశపెట్టి పింఛన్లు అందజేసి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రజలకి అందించిన సందర్భంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి సేవలని కొనియాడుతూ వారి ఆశయ సాధన కోసం మనందరము కాంగ్రెస్ పార్టీగా కృషి చేద్దామని సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా మరి కరోనాతో ప్రపంచమంతా ఉనికిస్తున్న ఈ సందర్భంలో రాష్ట్ర ప్రజలంతా ఇబ్బంది పడతా ఉంటే ముఖ్యమంత్రి గారేమో పోయి ఫామ్ హౌస్లో వండుకోవడం సరైంది కాదు, ప్రజల సంక్షేమం పట్టించుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఉంది. మేము కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, కరోనా వ్యాధి వస్తున్నటువంటి రోగులందరినీ గిట్టా రాజు ఆరోగ్యశ్రీకి దాన్ని కరోనాని మీరు వ్యాధికి రాజు ఆరోగ్యశ్రీ కింద ఫ్రీ ట్రీట్మెంట్ చేయాలని రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఈరోజు లక్షలాది రూపాయలు పెట్టి ట్రీట్మెంట్ చేసుకోలేని పరిస్థితుల్లో ప్రజలు ఉండరు. మీరు పట్టించుకోకుండా మరి సెక్రటరేట్ను పోయి కుంపలు మునిగిపోయింది ఏముంది, ఇప్పుడు హైకోర్టు చెప్తే మేము కూల్చుతున్నాం రాత్రి రాత్రి అంటుంది. అదే హైకోర్టు మీకు చెప్పింది కదా టెస్టులు ఎక్కువ చేయండి, ఈ రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోండి అని. మరి హైకోర్టు ఒకటి చెప్తే పట్టించుకుంటారు, ఒకటి మీకు అంటే కాంట్రాక్టర్లు మీకు కమిషన్లు వచ్చేదానికేమో పట్టించుకొని 500 కోట్లతోటి రాత్రి రాత్రి సెక్రటరీ గురివేసి ఈ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించాల్సిన సందర్భంలో ఇందిరమ్మ ఇండ్లే ఉండొచ్చు, పింఛన్లే ఉండొచ్చు, రేషన్ కార్డులే ఉండొచ్చు, ఆరోగ్యశ్రీ ఉండొచ్చు, ఇటువంటి కార్యక్రమాలు కొనసాగించకుండా పోయి ఫామ్ హౌస్లో కేసీఆర్ గారు పండుకోవడము రాష్ట్ర ప్రజలు వేరీస్ కేసీఆర్ అని ప్రశ్నిస్తూ ఉన్నారు.